జగ్గైపేటలోని ఎస్జీఎస్ కళాశాలలో విద్యార్థులు నిరసన తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కళాశాలని నేడు ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలగా మార్చడం దారుణమని ఎస్ఎఫ్ఐ యూనియన్ నాయకులు ధర్నా చేశారు. ఈ ఎస్జీఎస్ కళాశాల ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఈరోజు ఎస్జీఎస్ కాలేజీని ఎయిడెడ్గా కొనసాగించాలని గత 8 రోజులుగా విద్యార్థులు శాంతియుత నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి శాంతియుతంగా 8 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఎస్జీఎస్ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ స్పందించడం లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా విద్యార్థుల సమస్య ఏంటో తెలుసుకోవడానికి కూడా ఈరోజు ప్రయత్నం చేయడం లేదు. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి వెంటనే విద్యార్థుల సమస్య తెలుసుకొని విద్యార్థుల సమస్య పరిష్కరించాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో జీవో నెంబర్ 42, జీవో నెంబర్ 50 రెండింటినీ కూడా వెంటనే వెనక్కి తీసుకొని ఎయిడెడ్ కాలేజీలన్నీ కూడా ఎయిడెడ్గానే కొనసాగించాలి. మరి ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ ప్రభుత్వంలో లేవు. మరి ఎయిడెడ్ కాలేజీని తీసేస్తే విద్యార్థులు చదువుకోవడానికి పేద మధ్యతరగతి విద్యార్థులకు అవకాశం ఉండదు. కాబట్టి ఈ ఎయిడెడ్ కాలేజీని కొనసాగించాలి. భవిష్యత్తులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని కూడా ఏర్పాటు చేయాలని విద్యార్థులుగా మేము అనేక రూపాల్లో ఎస్ఎఫ్ఐగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్య పరిష్కరించాలి. లేని పక్షంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడానికి కూడా విద్యార్థులుగా మేము వెనకాడమని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం.